భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పంచాయతీ ఉప సర్పంచ్లను గౌరవించాలని గ్రామ సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్లకు కూడా సముచిత స్థానం కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని సమావేశంలో జూలూరుపాడు మండల ఉప సర్పంచ్ సంఘం మండల అధ్యక్షుడు దేవరకొండ కిరణ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ని కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆహ్వానించి వారికి తగిన స్థానం కల్పించాలని సర్పంచ్లకు గౌరవ వేతనం ఇస్తున్నట్లుగా ఉప సర్పంచ్లకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని గ్రామ పంచాయతీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో శిలా ఫలకాలపై తన పేరును కూడా రాయాలని మండల సర్వసభ్య సమావేశంలో తమకు కూడా ఆహ్వానం పలకాలని వారు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్లు బుగ్గ్యా రవి బుగ్గ్యా చందులాల్ కాకర్ల ఉప సర్పంచ్ చేమలపాలెట కొండయ్య తదితరులు పాల్గొన్నారు। ముందుగా ఉప సర్పంచల సంఘం జులుపాడు మండల కమిటీ నుంచి నేను తెలియజేయనగా జులుపాడులోని ఉప సర్పంచులందరం కూడా మన కేసీఆర్ గారి నాయకత్వంలో సర్పంచులకి ఉప సర్పంచులకి అందరికీ కూడా చెక్ పవర్ అనేది ఇవ్వడం జరిగింది। దాంతో భాగంగా గ్రామంలో సరే అభివృద్ధి కార్యక్రమాలు గాని కూడా అన్నిటిలో కూడా నేను పాల్గొనడం జరుగుతుంది। కానీ ఈ సర్పంచులు అనేది మిగతా వాళ్ళ ఉప సర్పంచులకి ఏది రానివ్వకోకుండా అభివృద్ధి కార్యక్రమాలకి మమ్మల్ని పిలవకోకుండా సర్వసభ సమావేశాలకు కూడా పిలవకోకుండా ఉన్నతాధికారులు దీన్ని పట్టించుకోవట్లేదు। దాంతోపాటు మా డిమాండ్స్ ఏంటంటే ముందుగా ఉప సర్పంచులు అనేది ప్రతి ఏదన్నా అధికారికంగా ఏమైనా సమావేశం జరిగినప్పుడు మమ్మల్ని ఆహ్వానించాలి। దాంతోపాటుగా శిలా ఫలకాల మీద మా పేర్లు రావాలి, మాకు గౌరవేతనం అనేది ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। దానిలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న మా ఉప సర్పంచులందరం కూడా 24 మంది మేము మా ఏది ఉన్నతాధికారులకి దృష్టికి ఇది తెలియజేయడం జరుగుతుంది। కాబట్టి మీరందరూ కాబట్టి మన గ్రామ అభివృద్ధిలోనే మన మేమందరం కూడా తోడ్పాటుగా ఉంటున్నాం ప్రతిదాన్ని కూడా। కాబట్టి మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని ఒక శక్తి పవర్కే పరిమితం కాకోకుండా మమ్మల్ని కూడా సర్పంచ్ తో పాటు సమాన భాగం కల్పించారు। దానిలో కూడా మాకు కూడా ఉన్నతాధికారులు మమ్మల్ని ప్రోత్సహించి మాకు కూడా ఒక ఏది ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యంగా మమ్మల్ని కూడా తీసుకోవడానికి అధికారులు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆహ్వానించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం। దీంట్లో భాగంగా ఏంటంటే రేపు జరగబోయే ఎమ్మెల్యే గారి కార్యక్రమం రేపు జరగబోయే మినిస్టర్ గారి ప్రోగ్రాం కూడా మేము మెమోరం ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి మీరు మాయందు దయవుంచి మమ్మల్ని ప్రతిదీ కాకుండా మామూలుగా ఏది ఒక సర్పంచులు కాకుండా ఉప సర్పంచులకు కూడా అధికారాలు ఇచ్చి కూడా మమ్మల్ని కూడా మీకు పాటు తోడ్పడాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం। ఈరోజు జూలూరుపాడు మండల కేంద్రంలో ఉప సర్పంచుల సంఘం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాము। ఈ మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో గల ఉప సర్పంచులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలను మేము దాని గురించి మాట్లాడుకొని మా యొక్క సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి మరియు ఈ జిల్లా మంత్రివర్యుల దృష్టికి మరియు అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేలా మేము ఒక కార్యాచరణను తయారు చేసుకున్నాము। దానిలో భాగంగా మేము ఈరోజు ఇక్కడ సమావేశమైనాము। మా యొక్క ముఖ్య డిమాండ్ ఏంటంటే మాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చెక్ పవర్ కల్పించారు, గ్రామ అభివృద్ధిలో సర్పంచ్లతో పాటు సమానంగా వార్డు సమావేశాలకు అలాగే గ్రామ సభలకు హాజరయ్యేలా మాకు అవకాశాన్ని కల్పించారు। అక్కడ మా యొక్క సమావేశాల్లో తీర్మానం చేసుకునడానికి సమస్యలపైన గ్రామాల్లో నెలకొన్న పనులపైన తీర్మానాలు చేయడానికి మాకు కూడా అవకాశం కల్పించారు। ఇవన్నీ ఉన్నా కూడా అధికారులు మాకు చిన్న చూపు చూస్తున్నారు। ఏంటంటే అవి మామూలుగా సీసీ రోడ్లు వర్క్ నడుస్తున్నప్పుడు లేదంటే ఏదైనా పనులు స్టార్ట్ చేసినప్పుడు సర్పంచులతో పాటు సమానంగా మమ్మల్ని కూడా ఆహ్వానించట్లేదు। కాంట్రాక్టర్లు వర్క్ చేస్తున్నప్పుడు సర్పంచులనే ఒక ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానిస్తున్నారు, ఉప సర్పంచులను పక్కన పెడుతున్నారు। ఇది మా యొక్క చాలా ఇబ్బందికరమైన విషయము। అలాగే మేము ఏం కోరుకుంటున్నామంటే అభివృద్ధిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యాన్ని చెయ్యండి, ఒక చెక్కుల మీద సంతకం పెట్టే మిషన్ లాగా మమ్మల్ని చూడకుండా, ఎందుకంటే మేము కూడా ఈరోజు ఉప సర్పంచులము సర్పంచులకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నాం గ్రామ పంచాయతీల అభివృద్ధిలలో, అందుకు మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని శిలాఫలకాల మీద మా పేర్లు కూడా ఉండేలా చూడాలని చెప్పేసి అధికారులను కోరుతూ ఉన్నాము। అలాగే మాకు గౌరవ వేతనం కూడా కల్పించాలని చెప్పేసి మా మీడియా మిత్రుల ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము। అలాగే మండల సర్వసభ్య సమావేశాలకు సర్పంచులనే ఆహ్వానిస్తున్నారు, గ్రామాల్లో ఉన్న సమస్యలను ప్రతిదీ సర్పంచ్ గారు అక్కడ కొన్ని వివరిస్తున్నారు, కొన్ని వివరించలేకపోతున్నారు। దయచేసి సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ను కూడా ఆహ్వానిస్తే మిగిలిన సమస్యలను ఉప సర్పంచులు అక్కడ వివరించే ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను।
ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్లు కొన్ని గుర్తుంటాయి, కొన్ని సమస్యలు గుర్తుండవు. వాళ్ళకు మేము చేతుడు వాదడగా ఉండాలనుకుంటున్నామే కానీ వాళ్ళకి మేము వ్యతిరేకం కాదని చెప్పేసి మీడియా ప్రముఖ మీడియా ముఖంగా మేము విన్నవించుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోవాలి. మేము మా గౌరవప్రదమైన మా డిమాండ్లను పరిష్కరించేలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.